హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో రేషన్ బియ్యంతో చాలా మెత్తగా సాఫ్ట్గా ఉండే ఇడ్లీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎలాంటి పప్పులు కూడా అవసరం లేదండి. చాలా మెత్తగా సాఫ్ట్గా రేషన్ బియ్యంతో చేసే ఇడ్లీలు మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇడ్లీ అని పారిపోయే పిల్లలకు ఇలా చేసి పెడితే 1-4 తినేస్తారండి. అంత సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. చాలా తెల్లగా దూదిలాగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా స్పాంజీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ రేషన్ బియ్యంతో ఇడ్లీని ఎలా చేయాలో తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకోవాలండి. రేషన్ బియ్యం తీసుకుంటే ఏమవుతుందంటే మనకు జిగురుదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇడ్లీలు చాలా టేస్టీగా వస్తాయండి. ఇక్కడ 2 కప్పులు తీసుకోవాలండి. మీరు గ్లాస్తో అయినా తీసుకోవచ్చు, మెజరింగ్ కప్తో అయినా తీసుకోవచ్చు. ఇలా 2 కప్పులు తీసుకున్న తర్వాత 2 కప్పుల బియ్యానికి 1 కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలండి. ఒకవేళ మీరు 1 కప్పు బియ్యం తీసుకుంటే 1/2 కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 1 కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి. ఇలా వేసి వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసి ఇలా శుభ్రంగా 2 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి 1-2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మీరు మార్నింగ్ 6కి లేవగానే ఇలా నానబెట్టుకుంటే 8 వరకు నానిపోతాయండి బియ్యం బాగా. అప్పుడు మీరు పిండి రుబ్బుకొని ఇలా ఇడ్లీలు వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, బాగా నానిందండి సగ్గు బియ్యం. ఇంకా బియ్యం ఇంకా బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా వీలైనంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి, ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసి అదే గిన్నెలోకి తీసుకోవాలి. మొత్తం పిండిని ఇలా ఇదే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఒక ఇనో ప్యాకెట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ పిండిని పులియబెడుతున్నాను, ఇక నైట్ ప్రాసెస్ చేస్తున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా పులుస్తుందండి పిండి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసి ఉప్పు కూడా వేసే అవసరం లేదండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇక్కడ నేను ఓవర్ నైట్ పెట్టుకుంటున్నానండి. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పిండి బాగా పులిసిందండి. ఒకవేళ మీరు ఓవర్ నైట్ చేయొద్దు, అప్పటికప్పుడు చేసుకోవాలంటే మీరు ఈను కానీ బేకింగ్ సోడాని వేసుకొని చేసుకోవచ్చు అండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. మనకు ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా చూసుకొని పెట్టుకోవాలి పిండిని మనం తీసుకోవాలి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ అయినా వేసు. కన్సిస్టెన్సీ నాకు పర్ఫెక్ట్ అనిపించిందండి, అందుకే వాటర్ వేయలేదు. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి. దానికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఆయిల్ మాత్రం అప్లై చేస్తున్నాను. ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇలా పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. మరి ఎక్కువ వేయకుండా మీడియంగా వేసుకోవాలండి. ఈ ప్లేట్లోకి బ్యాటర్ని వేసుకోవాలండి. చూడండి, ఇలా మరి ఫుల్గా వేయద్దండి, కాస్త ఇడ్లీలు పొంగుతాయి కాబట్టి. చాలా టేస్టీగా ఇంకా చాలా తెల్లగా చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. దూదిలాగా మెత్తగా ఉంటాయి ఇడ్లీలు, అయితే స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగానే ఇడ్లీ ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకోవాలండి. ఇలా పెట్టి 10 మినిట్స్ పాటు మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇడ్లీని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10-12 నిమిషాల పాటు ఉంచుకుంటే చాలండి. ఇడ్లీలు ఇలా బాగా అయిన తర్వాత 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను, కాస్త ఇలా మూత తీసి 1-2 నిమిషాలు ఉంచాలండి. తర్వాత తీసేసుకోవాలి ఇడ్లీలు. ఇలా చేస్తే మనకు సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు.
ఇప్పుడు ఇలా కాస్త చల్లారిన తర్వాత ఎడ్జెస్ని ఇలా తిప్పుతూ ఇడ్లీలను తీసుకోవాలండి. చూడండి, చూస్తేనే తెలుస్తుంది ఎంత స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయండి. ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది ఎంత స్పాంజీగా సాఫ్ట్గా వచ్చినాయో. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా ఇడ్లీలను కూడా ఉడికించి తీసుకోవాలండి. చాలా సింపుల్గా చేసినా కానీ రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇడ్లీ రవ్వ లేకపోయినా కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలు తినని వారు కూడా ఒకటికి నాలుగు తినేస్తారు, అంత సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి చట్నీ పుట్నాలతో సర్వ్ చేస్తున్నానండి. కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ సాఫ్ట్ ఇడ్లీలను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా గనక మీరు ఇడ్లీలు చేస్తే ఒకటికి నాలుగు తినేస్తారండి. అంత టేస్టీగా సాఫ్ట్గా స్పాంజీగా తెల్లగా చాలా బాగుంటాయి. ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి. ఈ చట్నీతో చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.